Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సంచయిత వ్యవహారంలో మరో ట్విస్ట్. అచ్చం మూడు రాజధానుల వ్యవహారం మాదిరిగానే విజయనగరం జిల్లాలోని మాన్సాస్ ట్రస్ట్ కు చైర్పర్సన్ గా వైసీపీ ప్రభుత్వం నియమించిన సంచయిత గజపతిరాజును వ్యతిరేకిస్తున్న ఏపీ బీజేపీ నేతలకు తీవ్ర నిరాశ తప్పేలా లేదు. అచ్చం మూడు రాజధానుల వ్యవహారం మాదిరిగానే స్థానిక బీజేపీ నేతలు దానిని వ్యతిరేకిస్తుంటే బీజేపీ అధిష్టానం మాత్రం ఆమె నియామకాన్ని సమర్థిస్తున్నట్లుగానే కనిపిస్తోంది. మాన్సాస్ వ్యవహారంలో ఉన్న సంక్లిష్టత ఇప్పటికే దీనిపై కోర్టుల్లో కేసులు నడుస్తుండడం, బీజేపీ పెద్దలతో సంచయితకు ఉన్న సాన్నిహిత్యం వంటి అంశాల నేపథ్యంలో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకూడదని బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తోంది. ఇది సంచయితకు భారీ ఊరట కానుంది. దీంతో ఇక సంచయిత వ్యవహారం కోర్టుల్లోనే తేలాల్సి ఉంది. విజయనగరం జిల్లాలో పోసపాటి రాజవంశీయులకు చెందిన మాన్సాస్ ట్రస్ట్ బాధ్యతలనే రాత్రికి రాత్రే వైసీపీ సర్కారు కేంద్ర మాజీ మంత్రి ఇప్పటి వరకు చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజు నుంచి తొలగించి ఆయన సోదరుడు ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయితకు కట్టబెట్టింది. దీనిపై విపక్ష టీడీపీ నుంచి విమర్శలు ఊహించినవే అయినా అనూహ్యంగా సంచయిత సొంత పార్టీ బీజేపీ నేతలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. బీజేపీ బాటలోనే విశ్వ హిందూ పరిషత్ కూడా సంచయిత నియామకం వైసీపీ కన్సర్నల్లోనే జరిగిందని, హిందూ దేవాలయాలపై ఆధిపత్యం కోసమే జగన్ ఈ నియామకం చేశారని మండిపడుతోంది. దీనిపై ఇప్పటికే మాజీ చైర్మన్ అశోక్ గజపతిరాజు పలు అభ్యంతరాలతో హైకోర్టును ఆశ్రయించారు. తమ పార్టీ యువజన విభాగం బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా ఉన్న సంచయితకు మాన్సాస్ చైర్మన్ పదవిని కట్టబెడితే సంతోషించాల్సిన ఏపీ బీజేపీ నేతలు దానిని వ్యతిరేకించడం చర్చనీయాంశంగా మారింది. సంచయితను అడ్డుపెట్టుకుని వైసీపీ రాజకీయ సదరంగం మొదలుపెట్టిందని బీజేపీ స్థానిక నేతలు విష్ణుకుమార్ రాజు, మాధవ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ తీవ్ర విమర్శలు చేశారు. ఈ విషయంపై అధిష్టానానికి ఫిర్యాదు చేశామని, త్వరలో సంచయితను పార్టీ నుంచి తప్పించడం ఖాయమని ఇప్పటి వరకు లీకులు ఇచ్చిన బీజేపీ నేతలు ఇప్పుడు తాము తప్పుకుని విశ్వ హిందూ పరిషత్ను రంగంలోకి దింపడం వెనుక పెద్ద కథ నడిచిందని చెప్తున్నారు. హైదరాబాద్ లో పుట్టి ఢిల్లీలోనే చదువుకున్న సంచయితకు అక్కడ సర్కిల్స్ చాలా ఎక్కువ. వారి సాయంతోనే తొలుత బీజేపీ పెద్దలకు దగ్గరైన సంచయిత ఆ తర్వాత బీజేవైఎంలో చోటు సంపాదించారు. అనంతరం బీజేపీని తన కనుసన్నల్లో నడుపుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు బీజేపీ హైకమాండ్ పెద్దలతో సంచయిత టచ్ లో ఉంది. వారి సూచనల మేరకే సంచయితకు మాన్సాస్ పదవి దక్కిందనే ప్రచారం కూడా ఉంది. ఈ వ్యవహారం అంతా స్థానికంగా ఉన్న ఏపీ బీజేపీ నేతలకు అంతగా తెలియదు. దీంతో ఎప్పటిలాగే తమకు తెలియకుండానే తమ పార్టీ నేతకు మాన్సాస్ చైర్మన్ వంటి కీలక పదవిని వైసీపీ ఎలా కట్టబెడుతుందనే వాదనను వీరు తెరపైకి తెచ్చారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే రహస్య జీవోలు తీసుకొచ్చి మరీ తమ పార్టీకి చెందిన సంచయితను మాన్సాస్ పదవిలో కూర్చోబెట్టడాన్ని ఏపీ బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. అదే సమయంలో సంచయిత కూడా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మాన్సాస్ సింహాచలం ట్రస్టుల బాధ్యతలు చేపట్టడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో క్రమశిక్షణ రాహిత్యం కింద ఆమెను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ హైకమాండ్కు లేఖ రాశారు. కానీ బీజేపీ పెద్దలతో ఆమెకున్న పరిచయాలు, బీజేవైఎం నేతలతో సత్సంబంధాలు, మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో ఉన్న సంక్లిష్టత, ఇప్పటికీ ఈ వ్యవహారం కోర్టుకు చేరిన నేపథ్యం వంటి కారణాలతో సంచయిత వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు వారు ఆసక్తి చూపడం లేదని ఢిల్లీ వర్గాల ద్వారా తెలిసింది.